2023 సంవత్సరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బారి 40వ జన్మదిన సందర్భంగా 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది। 40వ జన్మదిన సందర్భంగా ఇది ఒక ప్రత్యేకతను సంధించుకొంది। ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం పార్టీ मरी अधिकार मुख्य संकल्प तो यह आये जन्मदिन सदर्भंग के कटिंग अदे विधा कल वेंकटेश स्वामी पादाल चंत नागरिकायल आये आशीस को अदे विधा वार तातगार नंदमूरी तारक रामाराव गारी विग्रह दर भारी के कटिंग फंक्षन जी इवन आयन को मेग आशीसूर्ची आने पादयात्र शांतियुत निर्विघ्न मरी विजय यात्रा को मेमंदर को वाल अड्डी नल संवस प्रतिदी अड्डे मे प्रतिदी मुझे काबट्टी इध अला पादयात्र की अड्डी एवर की हक ले पादयात्री एवरना चुस्कुँ మేము చేసేది శాంతియుతంగా చేస్తున్నాము కాబట్టి వాళ్ళ దౌర్జన్యమే బయటపడుతుంది గానీ మాకేమీ ఇబ్బందిగా ఉండదు। సీఎం కూడా మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కూడా పాదయాత్రలు అడ్డుకోవడం ఇలాంటి కార్యక్రమం చేయకూడదు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారే చెప్పడం జరిగింది। పాదయాత్రను ఎవరు అడ్డుకోకూడదు ఇది చాలా పొరపాటు ఎవరి ఇష్టానుసారం వాళ్ళు పాదయాత్ర చేసుకోవచ్చు కానీ ఈ రోజున వీళ్ళు పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే ప్రజలే అందరూ ఏకమై మా పాదయాత్రను విజయవంతం చేయడానికి ఈ రోజు ప్రజలంతా కూడా ఉత్సాహంతో ఉన్నారని ఈ వైకాపా ప్రభుత్వానికి ఈ దౌర్భాగ్య ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇకనైనా పాదయాత్ర సజావుగా జరిగే విధంగా వాళ్ళు ఏర్పాట్లు చేయాలని వాళ్ళని హెచ్చరిస్తున్నారు। ఈ రోజు తిరుపతి మరియు రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో పాదాల మండపం దగ్గర 400 టెంకాయలు అదే విధంగా ఈ రోజు నారా లోకేష్ గారికి జన్మదిన సందర్భంగా దేవుడు ఆశీస్సులు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆయన రేపు 27వ తేదీ తలపెట్టబోయే యువగలం పాదయాత్రకి మద్దతుగా మా వెంకటేశ్వర స్వామి మా కులదేవ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ రోజు రేపు పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునే దానికి పాదయాత్ర మొదలు పెడుతుంటే అదే విధంగా మహిళలకు మా విద్యార్థులకు వాళ్ళ సమస్యలు తెలుసుకునే దానికి వెళ్తుంటే యువత ఏ విధంగా పెడదోవ పడుతుందో గలమ విప్పుతుందో అది తెలుసుకునే దానికి ముందుకు వెళ్తున్నారు। ఈ పాదయాత్రకి ఎటువంటి అడ్డంకులు వచ్చినా దేవదేవుడు శ్రీనివాసులే చూసుకోవాలని ఈ సందర్భంగా ఆయనకి మొక్కులు తీర్చుకోవడం జరిగింది। రాష్ట్ర తెలుగు యువత తరపున ఆయనకి అన్ని విధాలుగా దేవుడు మెద్దతు తెలపాలని ఈ సందర్భంగా భారీ ఎత్తున తిరుపతిలో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది। ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి అదే విధంగా రేపు 27వ తారీఖున లోకేష్ బాబు గారు ప్రారంభించబోయే యువగలం అనే పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని చెప్పి ఆ కలియుగ వెంకటేశ్వర ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ తెలుగు యువత ఆధ్వర్యంలో 400 టెంకాయలు కొట్టి ఆ కార్యక్రమం చేశాం। అదే విధంగా టౌన్ క్లబ్ సర్కిల్ ఇండియా స్టాచ్యూ ముందర ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడము రాయల్ హాస్పిటల్ దగ్గర 500 మందికి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది। అంతే కాకుండా లోకేష్ బాబు గారు ప్రారంభించబోయే యువగలం పాదయాత్రను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి 151 మంది ఎమ్మెల్యేలకి తడిసిపోతా ఉండాలి। ఎందుకు ఈ విధంగా భయపడతా ఉన్నారు మీరు? ప్రతి ఒక్క దానికి భయపడి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతి ఒక్కరిని తొక్కాలని చూస్తా ఉన్నారు। కళాకి ప్రజలను కూడా తొక్కుతున్నారు। రాబోయే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా మేము హెచ్చరిస్తాం।